ఇప్పుడు ఈ కొమ్మ ఉంది చూడండి, దీనికి ఒకటి రెండు మూడు, ఈ మూడు ఆకుల పైన మాత్రమే ప్రూనింగ్ చేసుకోండి, నాలుగు ఐదో ఆకు వెళ్ళకండి. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశారనుకోండి, చిగురు అనేది ఈ రెండు మూడింటికి మాత్రమే వచ్చింది, అంటే దీనికి రాదు ఇంకా చిగురు. అంటే లేత కొమ్మలు మీరు ఏదైతే కట్ చేస్తారో పైన కొమ్మ, ఎందుకంటే ఫుడ్ అనేది డైరెక్ట్గా పైకి తీసుకొచ్చేస్తుంది మొక్కకి. ఇప్పుడు ఈ చిగురుకు ఉంది, ఇప్పుడు దీంట్లో ఫుడ్ అంతా కూడా ఈ మొక్క ఇక్కడికి వచ్చేస్తుంది, దీనికి ఇస్తుంది కాబట్టి ఇది పెరిగింది. ఇక్కడ కూడా అదే జరిగింది, ఇక్కడ ఫుడ్ అంతా పైకి వచ్చేసి ఇక్కడ మాత్రం ఇస్తుంది. మీరు ఏం చేయాలి, దీనికి ఇక్కడ ఏదైతే ఉంటుందో 1 2 3 ఎనఫ్, ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ కట్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ మనకి బడ్స్ కొత్తగా చిగురు రావడం జరుగుతుంది. ఇది ఈ విధంగా అన్నింటికి అలాగే చేసేయండి ఇట్లాగా. నెక్స్ట్ అలాగే ఇట్లా చెట్టు మొత్తం మీరు ప్రూనింగ్ చేసేస్తే కనుక, ప్రూనింగ్ ఎందుకు చేయాలి అంటే క్రాప్ని నియంత్రించేది, క్రాప్ని మనకు ఎంత క్రాప్ వచ్చిద్ది అని చెప్పేది కూడా ప్రూనింగే. ప్రూనింగ్ చేయలేదనుకోండి ఎక్కడో కాపు చెట్టు పైన కాస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది పెద్ద కొమ్మ, ఈ కొమ్మను కట్ చేస్తే మొక్కకి ఏముందో ఏం కాదు. మీరు కట్ చేయండి, మొక్క చిగుర్లు బాగా వచ్చిద్ది, జామ చెట్టు అంత ఈజీగా చనిపోయే మొక్క కాదు. ఈ సైడ్లో ఉన్న కింద ఉన్న కొమ్మలన్నీ కట్ చేయండి ఇట్లాగా. దీన్ని ఎందుకు కట్ చేయట్లేదు అంటే ఇది ఇక్కడ చిన్న పింద ఉంది కాబట్టి దీన్ని కట్ చేయట్లే, లేకపోతే ఇక్కడ వరకు కట్ చేస్తే ఇది కూడా చిగురు వచ్చింది. ఈ మొక్కకి గాలి ఆడాలా, మంచి బాగా గాలి తగలాలా. ఈ విధంగా మనం ప్రూనింగ్ చేస్తే కనుక చిగురంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేసి విపరీతంగా కాపు వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి.